నా పిల్లలు మాత్రమే మెగా ఫ్యామిలీ, నేను కాదా అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అవుతోంది. మొత్తానికి రేణుదేశాయ్ మెగా ఫ్యామిలీ నుంచి అంటే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినటువంటి సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా వెళ్ళి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఒక రిసార్ట్ బెంగళూరులో ఉంది, వేడుకలకు అంతా కలిసి అక్కడికి వెళ్ళి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరైతే ఆ ఈవెంట్కి మొత్తం మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా రేణుదేశాయ్ తప్ప మిగతా అందరూ కలిసి వెళ్లారు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా అందులో లేరు, కానీ పిల్లలు మాత్రం ఉన్నారు. అఖీరా ఆధ్యాని మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఏ ఈవెంట్లో అయినా సరే వాళ్ళ కుటుంబంలో భాగంగానే తీసుకుని వెళ్తుంది. సో ఈ సందర్భంగా రేణుదేశాయ్ కేరళ టూర్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పిల్లల్ని వెకేషన్ సందర్భంగా సంక్రాంతి సంబరాల కోసం మెగా ఫ్యామిలీకి పంపించి తను కేరళ ట్రిప్కి వెళ్ళింది, కానీ తను పిల్లలతో లేనందుకు చాలా మిస్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో పిల్లలు భాగమైనందుకు సంతోషంగా ఉన్నా నేను వాళ్లతో భాగం కాలేనందుకు చాలా బాధ అనిపిస్తోందని, మరి ఏది ఏమైనా మెగా ఫ్యామిలీతో వాళ్ళ అండ ఎప్పటికీ కూడా పిల్లలకి ఎంతో అవసరం ఉందని, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటారని మరి ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతోంది. మరి నిజమే, ఎంతైనా పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ పిల్లలకి మెగా ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ అనేది పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చరణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ వాళ్లతో వెనంటే ఉంటారు. అఖీరా ఆధ్యాని పిల్లలైనటువంటి చరణ్, నిహారిక, సుస్మిత వీళ్ళందరూ కూడా తమలాగే వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ప్రస్తుతం పిల్లలకి సంబంధించిన ఈ పోస్ట్తో మళ్ళొకసారి మెగా ఫ్యామిలీ గురించిన టాపిక్తో వైరల్ అయింది రేణు.